నందికామలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో కరణ్ కుమార్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో కరణ్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశలు ఆకాంక్షల మేరకు ఆవిర్భవించిందని ప్రజా సమస్యలను పరిష్కరించి రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పాలన అందించేందుకు దివంగత నేత సమాధి సాక్షిగా 2011లో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని తెలిపారు ప్రజలకు సేవ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించారని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన సాగిస్తున్నారని తెలిపారు पार्टी पुटी पदक संवर पदमू संवर कृत जगन्मोहन रेडी गार पार्टी कटकोरू मन इंतमी गैदर का इतना मंदी पदों से का राष्ट्र अदिकार मन इतमी स्वतंत्र నందిగామలో కాల రవేసుకుని తిరిగే స్వేచ్ఛ మనకు వచ్చిందని చెప్తారు ఇవన్నీ వచ్చినాయంటే దానికి ఏకైక కారణుడు జగన్మోహన్ రెడ్డి గారికి నందిగామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక పార్టీ 11 సంవత్సరాలు పూర్తయింది మేము నందిగామ నియోజకవర్గానికి వచ్చి 9 సంవత్సరాల నుంచి నందిగామలో పార్టీ నడిపిస్తున్నాం ఎంతమంది పార్టీ కోసం సామాన్య కార్యకర్తల నుంచి ఇప్పుడు కొంతమంది నాయకులు గెలిన వాళ్ళు కావచ్చు లేకపోతే సామాన్య కార్యకర్తల కార్యకర్తలుగా నిలబడిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కావచ్చు అందరికీ కూడా ఈ సందర్భంగా చెప్పేటువంటి రాబోయే 2 సంవత్సరాల్లో ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేశారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా ఇక్కడ నేను తీసుకుంటానని చెప్పి ఈరోజు ఈ పండుగ కూడా ప్రమాణం చేస్తుంది మేము ఐడెంటిఫై చేసింది పార్టీ కోసం ఎవరు కష్టపడారో మరణించి ఎవరు పదవి లేకుండా ఎవరు లేకపోతే ఎవరు కొంచెం పార్టీ పరంగా నాయకులు కావాల్సిన అవకాశాలు చేరవించుకున్నారో వాళ్ళందరినీ కూడా పార్టీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా పార్టీ నాయకులుగా తయారు చేసే కార్యక్రమం ఎన్ని సంవత్సరాలు చేస్తానని చెప్పి సభాపతి మరి పార్టీ కోసం చాలామంది త్యాగాలు చేశారు ఈరోజు నందిగామ నియోజకవర్గంలో డాక్టర్ జగన్మోహన్ గారు గెలిచారంటే అది డాక్టర్ గారి కృషో జగన్ గారి కృషో కాదు డాక్టర్ గారి కృషో అర్జున్ గారి కృషో కాదు చాలామంది నాయకులు చాలా మంది కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో అవమానాలను భరించి ఎన్నో ప్రయాసాలు పడి అటువైపు తెలుగుదేశం పార్టీ ఉండి వాళ్ళకి అన్ని విధాలుగా ప్రలోభనలు ప్రోత్సహించినా సరే మొక్కులని తీర్చుకొని నా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా పార్టీ వైఎస్ఆర్ జెండాను అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస వంచి నమస్కారం చేస్తున్నాను మీరనేది లేకపోతే నందిగామలో మేము లేవు కార్యకర్తలు నాయకులు లేకపోతే ఈరోజు మేము లేవు ఈరోజు మమ్మల్ని నాయకులుగా చేసిన డాక్టర్ గారిని ఎమ్మెల్యేగా చేసిన నన్ను ఎమ్మెల్సీగా చేసిన లేకపోతే ఇంతమంది నాయకుల్ని చైర్పర్సన్లుగా వైస్ చైర్పర్సన్లుగా మార్కెటింగ్ యాక్ట్ చైర్మన్లుగా కౌన్సిలర్లుగా ఏ పదవులో నా డిప్యూటీస్గా నా ఎంపీలుగా చేశారంటే దాని అందరి కష్టం ఏ ఒక్కరి కష్టం కాదు అది అందరి కష్టం కార్యకర్తల కష్టం అని చెప్పి ఈ సభాపతిగా తెలియజేస్తాం తప్పకుండా ప్రతి కార్యకర్తకు కూడా న్యాయం జరుగుతుంది న్యాయం జరిగే విధంగా చేస్తాం న్యాయం జరిగే విధంగా ఎవరికైతే ఇప్పటిదాకా కాస్త అవకాశాలు కాస్త ఆలస్యమైందో ఆ ఆలస్యమైన అవకాశాన్ని మరింత వేగవంతం చేసి ఆలస్యం కాకుండా వాళ్ళకి మరిన్ని అవకాశాలు కల్పించే ప్రణాళిక ప్రక్షాళన చేయబోతున్నాం దానికి తగ్గట్టుగా
ఆల్రెడీ ఒక ప్రణాళిక రచించుకోవడం జరిగింది. ఇక రాబోయే 2-3 నెలల కాలంలోనే ఆ ప్రణాళికని అనుసరించవలసిన సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను.